ైక్ నడక్క చూడు ఓ నో ఫ్యామిలీ మ్యాట్రస్ ఇక్కడ అమ్మ రాజీవ్ గారికి మైక్ ఇవ్వండి నేను ఇవ్వను నా మైకు హలో కుంభస్థలం అంటే ఎన్టీఆర్ గారు మాస్క్ పెట్టుకున్నది మీరేనండి అండి నేనే నేనే ఓకే అదే ఆ డైలాగ్ చెప్తే అట్నుంచి రియాక్షన్ ఏమైనా వస్తుందని మీరు అనుకోలేదా అమ్ము కరెక్టే రావచ్చేమో మీరు ఇలా పబ్లిక్ గా అడిగారు అవును భయపడకండి కుంభస్థలం అంటే అవును సింహ కుంభస్థలం అంటే ఏంటి సింహకు మైక్ ఇవ్వండి ఓ మై డాడీ చెప్పు కుంభస్థలం అంటే ఏంటి అర్థమైంది జూలై ఏడో తారీఖున మీరు థియేటర్ లోనే మాకు చూపించేస్తారు అని ఓకే దాచిపెట్టండి మొత్తం దాచిపెట్టండి అవును రాజా సారీ రాజీవ్ కనకాల్ గారు ఇక్కడ ఐఎమ్ యాంకర్ యువర్ యాక్టర్ ఓకే 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 మీ జీవితంలో భాగశాలి మూమెంట్లు ఏమైనా జరిగాయా దీనికి ఒక బిగ్ చాలా పెద్ద కథ ఉంది అది ఏంటంటే చిన్నగా చెప్పండి చిన్నగానే చెప్తా చాలా చిన్నగా చెప్తా పెద్ద కథని చాలా షార్ట్ చేసి చెప్తా అంటే నాకు పెళ్ళి జరగబోయేటప్పుడు రామ్ గారు పెళ్ళికి ముందు లవ్లో ఉన్నాం లవ్లో ఉండి సరే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేదు నేనేం చేశాను ప్లాన్ చేశాను ప్లాన్ చేసి ఇలా కాదు నిమ్గారు ఉన్నారు వారాసిగూడలో పా ప్లాన్ చేసి సార్ మీ ఇంట్లో ఉంటాను వాళ్ళ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా వాళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి కదా వాళ్ళు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేస్తారు కదా కాబట్టి ఇవన్నీ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానండి అంటే సరే రాజు తీసుకెళ్ళిపోన్నారు సో నేనేం చేశానంటే ముందు రోజు రాత్రి మొత్తం వెళ్ళిపోయి మా వేరే ఫ్రెండ్ బైక్ తీసుకెళ్ళి వారాసిగూడలో ఉన్నారు నిమ్గార్ నాతోటి పాపం కంపెనీ ఇస్తున్నారు ఈ వీడియోకి రాత్రి చెప్పేశాను రాత్రి ఒకవేళ ఏమైనా తేడా కొడితే పొద్దున్న లేపుకెళ్ళిపోతాను ఓకే డన్ రాత్రి అంతా బోల్డ్ అంత ఎక్సైట్మెంట్తో ఉన్న చేజు వారాసి గుడి సొందల్లో చేజు అటు ఇటు అటు ఆ తర్వాత ఎక్కడికో యాదగిరిగుట్టకి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న చోటుకి వెళ్ళిపోదాం అక్కడ దండలు మార్చేసుకుందాం ఇంత నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అని ఫిక్స్డ్ ఉన్న తెల్లారు లేచిన తర్వాత ఏంటి ఏమైందంటే లేదు మా అమ్మ నాన్న అన్న సో అక్కడ ఆ బాగ్సాలే కుదరలేదు కాకపోతే కేరళ వెళ్ళినప్పుడల్లా బాగ్సాలేనే నేను కేరళ వెళ్ళినప్పుడల్లా బాగ్సాలే అక్కడ అందరి మధ్యలో నీ కూర్చొని రాజా వచ్చావా బాగ్సాలే రాజా వచ్చావా బాగ్సాలే ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడటం రాదు కాబట్టి ఎప్పటికప్పుడు పరిగెడదామని ట్రై కానీ కుదరలేదండి రాజా నీకు నిజంగానే ఇప్పుడు ఒక మంచి బాగ్సాలే మూమెంట్ క్రియేట్ చేస్తున్నాను నీకు చెప్పా పెట్టకుండా మాకు కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్ళయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినటువంటి పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి పచ్చి పాలల్లో పచ్చి అరటి పండు నేసి తినిపించడం అనేది సంప్రదాయం ఇప్పుడు ఆ రోజు రాజీవ్ గారు అన్నారు ఈరోజు మీ అందరి సమక్షంగా నేను అది చేయాలనుకుంటున్నాను రండి రాజీవ్ గారు మీకు ఇదే మీ భాగశాలి మూమెంట్ అయ్యో భలేవాడివే ఇది ఒకటే నా కక్ష నేను ఇరవై ఏళ్ళ నుంచి తీర్చుకుంటూనే ఉన్నాను ఆ పట్టు ఒక్క మనం అలా కలిసిమెలిసి ఉండాలి అని వాళ్ళ బాగుందా బాగుందా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందుకే ఫ్యామిలీ యాంకర్ అయినా సరే నువ్వు కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు యాంకర్ కి బాగు పొరపాటే తప్పు తప్పు సరే ఇంతకీ సుమగారు ఇంత అనర్ఘంగా ఇందా అక్కడ నుంచి వాగ్దాటితో మీరు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా అసలు భాగ్సాలి అంటే ఫ్రేజ్ ఏంటి అక్కడున్న మాకు ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళకి వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు మనకి రాయలసీమ ప్రేక్షకులకి భాగ్సాలి అంటే ఏంటి భాగ్సాలి అంటే చెప్పండి పరిగెత్తు పరిగెత్తా జఫడా హలో అంటే ఓకే పరిగెత్తు సాలే అంటే సాలే అంటే బాంబర్ది కాదు బాగ్ సాలేసాబ్ అంటారు సాబ్ అంటారు కూడా అవును బాగ్ సాలే అంటే ఫ్రేజ్ సాలే అంటే ఫ్రేజ్ అది బావగారు అవ్వచ్చు బామ్మర్ది అవ్వచ్చు అలాగే తెలుగులో ఏమంటారు తెలియదు గురువు గారు చెప్పండి ప్లీజ్ తప్పు అయిపోయిందండి అయిపోయింది చెప్పేసేయండి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి లగెత్ మాయా లగెత్ బా లగెత్ బామ్మర్ది ఇలాంటివన్నీ అంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం మా వాళ్ళందరికి అర్థం కావడం కోసం ఇది చెప్పాను అర్థమైంది సో చూసారా ఎంత కనువిప్పు చేశాను మీకు నేను ఎప్పుడో చెప్పాను కదా నేను రాజీవ్ కనకాల వెనకాలేనని ఇప్పుడు మళ్ళీ ఏదో స్కెచ్ వస్తుంది ఆ మాత్రం భయం ఉండాలి చేస్తారండి ఎక్కడ నేర్చుకున్నారు

కాదండి ఆ సాహసం చేసిన డైరెక్టర్ గారు మెచ్చుకోవాలండి క్యారెక్టర్ రాసి లాస్ట్ సీన్ ఆయన అలాగే అవును వాసిష్ఠ గారు ఉన్నారు ఆయన వేణు వాసిష్ఠ గారు ఆయన ఆయన సినిమాలో దానికి ముందు మూలకారను అంతకు ముందు బింపిసారు ఒకటే ఒక సీన్ లో పెట్టి సెంటిమెంట్ కి తప్పని లేపేశాడు ఆయన పక్కన ఆయన ఫుల్ లెంత్ ఉంచాడు దానికి సంతోషం సార్ మీకు ఈసారి ఓకే ఈసారి ఏదైనా ఉంటే చూడండి విరూపాక్ష నుంచి మా ఆయన బతికే ఉన్నాడు అది దాన్ని చంద్ర ప్రసాద్ దాన్నే వాడుతున్నాడు ప్రణీత్ ఎలా వాడాడు చూడు ఈ సినిమాలు నేను బ్రతిగా ఉంటాను క్యాప్షన్ పైన ఒకటి ఆ శ్రీ సింహ అది నాకు తెలిసి గ్యారంటీగా కాలభైరవ ఐడియానే లేదండి యాక్చువల్లీ నాకు చెప్పాడు నాకు చెప్పాడు అండి ఆయనకి రాజీవ్ గారికి స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఆయనకి ఒక్కరికి స్టోరీ చెప్పలేదంటండి జస్ట్ ఇలా కలిసి ఒక్క ఫైవ్ మినిట్స్ చాలండి అండి ఫైవ్ మినిట్స్లో స్టోరీ చెప్తా ఆయన అంటే లేదు సార్ ఈ సినిమాలో మీరు బతికే ఉంటారంటే ఓకే డేట్స్ ఇస్తారుమారు ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా స్టోరీలో మీరు బతికే ఉంటారంటే ఓకే ఓకే అదేలా ఓకే నువ్వు బతికే ఉంటావు అండ్ ఆ బతికిస్తావు థ్యాంక్ యూ రాజీవ్ గారు సో మచ్ మచ్ వెరీ రిలాక్స్ ఓకే ఫ్రెండ్ అంటున్నాడు ఇలాగ ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఇలాగ సింహ హీరో ప్రణీత్ డైరెక్టర్ కాలభైరవ మ్యూజిక్ అంటే కిరణ్ గారు అబ్బాయిలు కదా ఇద్దరు అంటే అవును అదేంటి మామ వాళ్ళు ఏంటి అంత సింపుల్గా ఉన్నారు ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా మా నాన్నగా ఆస్కార్ వస్తే నేను డస్పల్లె ముందు చేపర్లో దిగేవాడిని అన్నాడు వాళ్ళు ఇంకా నేల మీదే ఉన్నారు అండ్ ఐ థింక్ వల్లిగారి పెంపకం అలాంటిది గుడ్ టు సీ యూ గైస్ యూ ఆర్ సో గ్రౌండెడ్ గ్రౌండ్ టు ఎర్త్ మామూలు చిన్న చిన్న అవార్డ్స్ వస్తేనే సంతోషం అవార్డ్స్ వస్తేనే పట్టుకోలేకపోతున్నాం జనాల్ని అలాంటిది ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా ఇంత సింపుల్గా ఉన్నారు అండ్ దట్టు మా కాళ్ళభైరవ్ ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో సి గుడ్ టు సీ దర్ ఫస్ట్ ప్రణీత్ అంటే నేను నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి కంటెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనే ఒక థాట్ వచ్చినప్పుడు నాకు మా ఫ్రెండ్ ప్రణీత్ నేమ్ రికమెండ్ చేశాడు ఫస్ట్ తను చేసిన మొదటి సినిమా సూర్యకాంతం ట్రైలర్ చూపించాడు చూపించాక నాకు ఆ సినిమా బాగా నచ్చింది ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం సో మాకు ఈ లోపల ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి ప్రణీత్ని పరిచయం చేసి ఆ ప్రొడ్యూసర్తో ప్రణీత్కి అడ్వాన్స్ ఇప్పించా ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు సారీ చెప్పకూడదు బట్ తప్పట్లేదు ఆ ప్రొడ్యూసర్ పోయాడు పాపం ఆ తర్వాత ప్రణీత్ కాల్ చేస్తాడు నేను ఎత్తట్లేదు ఓ రోజు వచ్చి అదే సార్ మీరు ప్రొడ్యూస్ అన్నారు కదా అన్నాడు నాకు టెన్షన్ వస్తుంది ఏమో ప్రొడ్యూసర్తో అడ్వాన్స్ ఇప్పించాం ఆ ప్రొడ్యూసర్ పోయాడు ఇప్పుడు మళ్ళీ నన్ను ప్రొడ్యూస్ చేయమన్నాడు ఏంటి నేను కొన్ని రోజులు ఫోన్లు ఎత్తలా భయమేసి ఆ తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టాడు సార్ ఒక కథ వినాలి కథే కదా అయితే వచ్చాయను వచ్చి ఈ బాక్సాలే స్క్రిప్ట్ చెప్పాడు నాకు వినగానే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది వీళ్ళ రిలేషన్ అంటే నాకు అర్థం కాట్ల కాలభైరవ ప్రణీత్ ఏమో బావా బావా అని పిలుచుకుంటున్నాడు మన సింహం వచ్చేసి ప్రణీత్ అన్న అంటున్నాడు నాకు అసలు నాకేం నాకు నుంచి నాకు అసలు ఏం కొట్టేస్తుంది సినిమా చాలా బాగుంది ప్రణీత్కి ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్ ఉంది మా ఆఫీస్లో నాకంటే ఎక్కువ ప్రణీతే ఉంటాడు నేను వచ్చేసరికి ఆఫీస్లో ఉంటాడు ఎప్పుడు వచ్చావు అంటే ఎలాగో మీరు వస్తారు అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అంటాడు సో ఎవ్రీ టైమ్ ఈ సినిమా జరుగుతున్న సేపు ప్రతి బెటర్మెంట్ ప్రతి డెవలప్మెంట్ ప్రతి ప్రోగ్రెషన్ నాతో షేర్ చేసుకున్నాడు మీ సపోజ్ టు ప్రొడ్యూస్ చేసుకున్నాం బట్ ప్యాండమిక్లో నేను బయటికి రాకుండా నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకోళ్ళు కాల్ చేసి అలాగా ఫైనల్గా మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఇక్కడ వాళ్ళకి వచ్చాను ఫైనల్గా సో